हाय फ्रेंड्स, वेलकम टू धनु किचन। ఈరోజు ధను కిచెన్ లో ఊరు మిరపకాయలు లేదా చల్ల మిరపకాయలు ఎలా తయారు చేయాలో చూసేద్దాం। ముందుగా అయితే మనం 2 కేజీల పచ్చి మిరపకాయలు తీసుకోవాలి। పచ్చి మిరపకాయలు లైట్ గ్రీన్ కలర్ లో వైట్ కలర్ లో ఉండాలి। కొంచెం లైట్ గ్రీన్ లో కొంచెం వైట్ గా ఆ కలర్ లో గాని ఉంటే కారం కొంచెం తక్కువగా ఉంటుంది। అందుకే మనం లైట్ గ్రీన్ లో కొంచెం వైట్ గా ఆ కలర్ నుండి పచ్చి మిరపకాయలు తీసుకోవాలి। ఇలా తీసుకున్న తర్వాత ఒకసారి బాగా వాష్ చేసుకొని నేను వీడియో క్లిప్ లో చూపిస్తున్నట్లుగా కట్ చేసి పెట్టుకోండి। మధ్యలో ఉన్న గింజల్ని తీసేయబాకండి, గింజల్ని అలాగే ఉంచండి। గింజలు ఉంచడం వల్ల కారం లేకుండా టేస్టీగా చాలా బాగుంటాయి। ఇలాగే మిగతావన్నీ కూడా కట్ చేసి పెట్టుకోండి। ఇప్పుడు దీంట్లోకి ఉప్పు ఎంత కావాలో చూద్దాం। 2 కేజీల పచ్చిమిరపకాయలకి 1.5 గ్లాస్ కల్లుప్పు తీసుకోవాలి। 1.5 గ్లాస్ కల్లుప్పుని ఒక ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి। తర్వాత ఒక ప్లాస్టిక్ బకెట్ తీసుకొని దాంట్లో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయల్ని ఈ కల్లుప్పుని వేసుకోవాలి। ఇప్పుడు దీంట్లోకి మజ్జిగ ఎలా తయారు చేయాలో చూసేద్దాం। ముందుగా మజ్జిగ చేసి పెట్టుకోండి। ఆ మజ్జిగలో 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసి పెట్టుకోండి। దీంట్లోకి వాము కూడా వేసుకోవచ్చు, అది ఆప్షనల్, నేను దాంట్లోకి వేయలేదు, మీరు కావాలంటే వేసుకోండి। ఈ మజ్జిగను ఈ బకెట్లోకి వేసుకోండి। మజ్జిగ వేసేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని 24 గంటల సేపు బాగా ఊరనివ్వాలి మిరపకాయల్ని, అంటే ఈరోజు పొద్దున చేస్తే రేపు పొద్దటి వరకు। ఇలా పక్క రోజు చూస్తే చూడండి ఎంత బాగా ఊరిపోయాయో। ఇప్పుడు ప్లాస్టిక్ కవర్ లేదా న్యూస్ పేపర్ అన్నా తీసుకొని ఎండలో బాగా ఎండబెట్టుకోవాలి। ఇలా ఎండబెట్టుకున్న తర్వాత మిగిలిన మజ్జిగను మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకోండి। ఈ మిరపకాయలను ఒక రోజు పాటు ఎండనివ్వాలి। ఒక రోజు తర్వాత చూడండి ఎంత బాగా ఎండాయో। ఇప్పుడు మళ్ళీ స్టోర్ చేసి పెట్టుకున్న మజ్జిగలో వేసేసుకోండి। వేసుకున్న తర్వాత వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా ఇట్లా అంటే మజ్జిగ అంతా పచ్చిమిరపకాయలకి పడుతుంది। మళ్ళీ ఇప్పుడు మూత పెట్టేసుకొని 1 డే పాటు ఊరనివ్వాలి। ఇలాగే సేమ్ ప్రాసెస్ 2-3 డేస్ చేసేయండి। ఇలా 2-3 డేస్ తర్వాత మజ్జిగన్నీ అయిపోయాయి, ఇప్పుడు ఒకసారి ఎండబెట్టుకోండి। ఇలా 2-3 డేస్ అయిపోయాక కూడా 1 డే ఎక్స్ట్రా ఎండబెట్టుకోండి। మొత్తానికి అయితే 4-5 డేస్ పడుతుంది ఇలా ఎండడానికి। చూడండి ఎంత బాగా ఎండాయో। ఇవి ఇప్పుడు ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకోండి, ఇవి 1 ఇయర్ పాటు ఫ్రెష్గానే ఉంటాయి। ఇప్పుడు వీటిని ఎలా ఎంచుకోవాలో చూసేద్దాం। ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోండి। హీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి। వేసుకున్న తర్వాత ఈ ఊరు మిరపకాయలు వేసుకొని ఎంచుకోండి, వేయించుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి। అంతే ఫ్రెండ్స్, ఊరు మిరపకాయలు తయారైపోయాయి। మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి। మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి। అలాగే మీ ఫ్యామిలీకి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।